విశాఖ నుండి దేశమంతా గంజాయి సరఫరా జరిగిందని అప్పట్లోనే ఒప్పుకున్న టీడీపీ మంత్రులు గంజాయి అనేది రాష్ట్రం మొత్తం కాదు దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుందనేది ఇస్ ఓపెన్ సీక్రెట్ దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగా అన్నాడు మనకి ఈ క్రెడిట్ మనం దక్కింది వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తం కూడా చేస్తా ఉన్నాం ఆయన సరదాగానే దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమిడియట్ గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టం కాదు ఎక్కడైతే సాగు అవుతా ఉంది ఇంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతా ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలు విధులకి అయితే ఏదో కేజీలు వచ్చేది ఇప్పుడు కేజీలపై టన్నుల్లో వస్తుంది అది మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా మొదలు పట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన గంజాయి వస్తూ ఉంది కాబట్టి ఇది అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఇన్వాల్వ్ అయినారు అందుకని ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి దీని ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా ఇది కాదు అలా ఒకరిద్దరు సప్లైస్ మీద కాదు మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది ఇది దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు అందుకే ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సిన అవసరం ఉంది ఈ పంట ఎక్కడికి రవాణా అవుతుంది ఎవరి ద్వారా రవాణా అవుతుంది దాంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఈ రవాణా సరుకు ఎక్కడికి వెళ్తుంది చెన్నై వెళ్తుంది చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఓపెన్గా తెలిసిన విషయం అంటే నేనేమంటానంటే ఇక ఎంక్వైరీ ఇదేంటి కాకుండా ఇది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు కాబట్టి అటువంటి పెద్దలతో అందరినీ గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపటేస్తే ఒక భయం వస్తుంది కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి.